హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను చాలా రోజుల నుంచి ఒక క్వశ్చన్ అంటూ వెంటాడుతుంది అదేంటంటే ఇప్పుడు క్లాసెస్ జరక్క కాలేజెస్ లేక చాలా నెలలైంది అంటే ఆల్మోస్ట్ టెన్ మంత్స్ ఆర్ లెవెన్త్ మంత్స్ సో ఈ టైంలో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అన్ని కాలేజ్ స్టార్ట్ కావాలి సో వాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఇచ్చారు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ థర్డ్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ అట్లా బట్ ఇంటర్వల్కి ఒకలాగా ఇట్లా నైన్త్ టెన్త్కి ఒకలాగా సో ఈ స్ట్రక్చర్లో ఏదో విధంగా ఎడ్యుకేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే ఇన్ని రోజులు ఎడ్యుకేషన్కి దూరంగా ఉండి బయట తిరగక ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ క్లాసెస్లో మగ్గుతున్న మన స్టూడెంట్స్కి అంతకుముందు ఏదో ఒక విధమైన లవ్ అఫేర్ అయితే ఉంటుంది చాలామందికి లవ్ అనేది ఉంటుంది సో నా సజెషన్ అంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే లాక్డౌన్ తర్వాత అనుకుందాం మనం దీన్ని ఈ లాక్డౌన్ ఎడ్యుకేషన్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని లవ్ స్టోరీస్ ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అనేది నా క్వశ్చన్ సో మీకు కానీ ఈ క్వశ్చన్ వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియో చూడండి సో ఒకవేళ మీరు వన్ సైడ్ ఉన్నా చూడండి లవ్లో ఉన్నా చూడండి ఎందుకంటే నేను కొన్ని ఐడియాస్ మీకు చెప్తాను ఓకే లెస్ ద వీడియో ఓకే ఇక్కడ నేను చెప్పడానికి ఐ మీరే కొంచెం అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే సపోజ్ మీరు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తూ ఉన్నారు లాస్ట్ ఇయర్ అనుకుందాం వెళ్తున్నప్పుడు మీకు సడన్గా ఒక వన్ వీక్ బ్రేక్ వచ్చింది లేదంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి లేదంటే దసరా హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయి సో గ్యా డ్రాస్ట్గా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మీకు గ్యాప్ వచ్చింది హార్డ్లీ వన్ మంత్ గ్యాప్ వచ్చింది అనుకున్నాం అప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది సో ఆ బిహేవియర్ తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది సో అదే డిఫరెన్స్ ఇప్పుడు మనకు ఉంటుంది సో ఎవరికి ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఒకళ్ళు ఒకళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నప్పుడు ఒకళ్ళ అంటే ఒకళ్ళ అవసరాలు వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఎవరి బాధ్యతలు బంధాలు టైము అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు సో వీళ్ళ రిలేషన్ అనేది చాలా బాగుంటుంది బట్ ఇక్కడ అనేది ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ మంత్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్లో అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా హ్యాపీగా గడిపి తర్వాత మళ్ళీ రీ జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది సో ఒకవేళ ఆ టైమ్ తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్కి వాడి ఫోన్లు ఎక్కువ చేయడమో ఎందుకు మెసేజ్ చేయడమో ఎందుకు ఫోన్ ఎందుకు మెసేజ్ చేయట్లేదు ఎందుకు వాట్సాప్లో మాట్లాడలేదు వీడియో కాల్ చేయట్లేదు నార్మల్ కాల్ చేయట్లేదు లేదంటే పేరెంట్స్ ఉన్నారు లేదంటే అన్నదమ్ములు ఉన్నారు హాస్టల్లో లేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను ఊర్లో ఉన్నాను ఇట్లా రకరకాల సాకులు చెప్పుకుంటూ ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా మీరు సరిగ్గా లేకుండా ఉన్న వాళ్ళైతే నైంటీ పర్సెంట్ నేను చెప్తున్నాను కదా నైంటీ పర్సెంట్ వాళ్ళది ఈ గ్యాప్లో ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం వచ్చే ఉంటుంది ఈ గ్యాప్లో ఏమీ చేయలేక వాళ్ళు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకొని ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం మళ్ళీ ఒకసారి మాట్లాడదాం మళ్ళీ ఒకసారి ఫ్రీగా మాట్లాడుకుంటే సాల్వ్ అయిద్ది అనుకుంటారు కదా అక్కడ కూడా మీరు చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ గ్యాప్ ఉన్న ఫ్రస్ట్రేషన్ నేను అమ్మ దిగిన కోసం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా లేకపోతే వీటి కోసం ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇప్పుడు నేను వచ్చి మాట్లాడిన తర్వాత కూడా ఇలా రియాక్ట్ అవుతాడా అనే ఉద్దేశంతో అప్పుడు కూడా కట్ అయిపోతాయి సో అట్లాంటి లవ్ స్టోరీలు కూడా చాలానే మీకు ఎదురవుతాయి చూడండి మీ ఫ్రెండ్స్లో ఒకవేళ మీకే ఎదురవచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో మీరు చాలా కూల్గా ఉండండి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు కలుస్తున్నప్పుడు చాలా అంటే చాలా ఓపిక్గా ఉండాలి ఎందుకంటే మీరు అమ్మాయి అయితే మీరు అబ్బాయికి ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేయలేరు మాట్లాడలేరు అవాయిడ్ చేయొచ్చు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు వాడేం చేయలేక వాడు ఏదైనా చేసుకోవచ్చు ఒకవేళ మీరు అబ్బాయి అయితే మీరు చెప్పే టార్చర్కి అమ్మాయి ఎన్నైనా బాధలు పడి ఉండొచ్చు సో ఈ గ్యాప్లో ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకోకుండా ఇప్పటికైనా కలిచారు సో ఇప్పటి నుంచి బాగుందో అనే ఉద్దేశంతో మాట్లాడుకోండి తప్ప నువ్వు అది చేసావు ఇది చేసావు అని తిట్టుకొని అనవసరంగా మీ రిలేషన్షిప్ని కట్ చేసుకోకండి రైట్ ఇంకా కొంతమంది వన్ సైడ్ వాళ్ళు ఉంటారు వన్ సైడ్ వాళ్ళు ఏంటంటే కనిపిస్తే చాలు మాట్లాడితే చాలు అసలు వస్తే చాలు అన్న ఉద్దేశంతో వన్ సైడ్ నుంచి ఉంటారు ఈ టైంలో ఎన్నైనా జరగవచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్తో కనెక్ట్ అవ్వచ్చు లేంటే పాత ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వచ్చు లేదా ఇంకే విధంగా అయినా వాళ్ళు డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు లేదంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు అన్నెసరిగా మీరు వాళ్ళ మీద మీకున్న ప్రేమను ఎక్కువగా పెంచుకొని ఈ గ్యాప్లో ఇంకా మరీ ఎక్కువగా పెంచుకొని వచ్చిన తర్వాత హెవీగా మీరు ఫాలో అయిపోతే మాత్రం తర్వాత నెగిటివ్ రెస్పాన్స్ వస్తే తట్టుకోలేరు కాబట్టి ముందే ఆలోచించుకోండి అసలు మనం ఎలా రియాక్ట్ అయినా వాళ్ళు ఎలా రియాక్ట్ వచ్చినా మనం ఒక విధంగానే ఉండాలి అని డిసైడ్ అవ్వండి ఇదంతా ఎవరికి అబ్బాయిలైనా అమ్మాయిలైనా వన్ సైడ్ ఉన్న వాళ్ళకి రైట్ సో ఇప్పుడు మనం రెండు కేసులు చదువుకున్నాం వన్ సైడ్ ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్ బట్ ఈ టైంలో కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా మనస్పర్ధలుగా జస్ట్ బిఫోర్ లాక్డౌన్ ఈ టైంలో గ్యాప్లో మంచిగా ఆలోచించుకొని తర్వాత రీజాయిన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఒకవేళ మీ కపుల్ కానీ విడిపోయారు బట్ మళ్ళీ రీజాయిన్ అవ్వనుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెష్గా కలిసి మాట్లాడుకోండి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న వర్కౌట్ అవుతుంది సో అలా కూడా మీరు అట్రాక్ట్ అవ్వండి ఇంకా ప్లే బాయ్లు ఉన్న వాళ్ళు అయితే ఉంటారు కదా ప్లే గర్ల్స్ కానీ ప్లే బాయ్స్ కానీ అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక రెండు మూడు చెంపదెబ్బలు తగిలినట్టే వాళ్ళకి రెండు మూడు కట్టేపోయి ఉంటాయి సో వాళ్ళు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమో లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఖాళీకి వచ్చినాక మళ్ళీ ఫ్రెష్గా ఆలోచించుకోండి సో ఇట్లా రకరకాల కేసులు ఉన్నాయి సో మీది ఏ కేసో మీరు ఐడెంటిఫై చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి బట్ ఫైనల్గా ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్తున్నారు కాబట్టి ఒక మంచి పద్ధతిలో మళ్ళా ఫ్రెష్గా మీ లైఫ్ని స్టార్ట్ చేయండి సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్ రైట్ నా వీడియో మీకు ఒక చిన్న ఇచ్చింది అనుకుంటున్నాను ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మళ్ళీ వస్తాయి మనం ఇమీడియట్లీ చూడగలుగుతాం మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు బాయ్ గైస్